काफी विद कादल थिएटर लो केवलम तमिल्लो मात्रमे रिलीज अव्वडम जरिगिंदी अयिते ई मूवी त्वरलो तेलुगुलो कूडा वस्तुंदा लेदा ई मूवी ओटीटी राइट्स एवरु तीसुकुन्नारु ओटीटी लोकि एप्पुडु वस्तुंदी अने विषयं गुरिंचि अयिते ई वीडियो चिवर्लो मनं मात्लाडुकुंदाम ई मूवीलो मुग्गुरु हीरोलु नटिंचडम जरिगिंदी जीवा जयन रवि जय हीरोलुगा चेशारु हीरोइन्स गा ऐश्वर्य दुट्ट दिव्य अमृत चेसिंदी ई मूवी रन टाइम वच्चेसि अयिते 2 hours 27 minutes ఉంటుంది కామెడీ రొమాన్స్ గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు మన ఛానల్ ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారు వెళ్ళి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేయండి ఇక కథలోకి వెళ్తే మన హీరోలు ముగ్గురు అన్నదమ్ములుగా ఉంటారు ఇందులో పెద్దవాడైన జయన్ రవి చాలా బాధ్యత గలవాడు తన తండ్రికి నచ్చినట్టుగా పద్ధతిగా ఉంటాడు మిగిలిన ఇద్దరు హీరోలు జీవా జై వీరిద్దరు కూడా వారికి లైఫ్ కి వారి నచ్చినట్టుగా అల్లరి చేస్తూ ఉంటారు అయితే జీవాకి జయంకి వేరే వేరే అమ్మాయిలతో ఎంగేజ్మెంట్ అవుతుంది ఆ ఎంగేజ్మెంట్ అయినప్పటి నుండి వీరి కుటుంబంలో కూడా అంత గందరగోళంగా అవుతుంది జీవా జయ్ వీరిద్దరి వల్ల ఈ కుటుంబానికి కొన్ని సమస్యలు కూడా వస్తాయి జీవా జయ్ మధ్య కూడా గొడవలు కూడా జరుగుతాయి అసలు హీరోల మధ్య గొడవకు కారణం ఏంటి ఎంగేజ్మెంట్ అయ్యాక వీరి మధ్య ఎలాంటి సమస్యలు వస్తాయి హీరోలు వారు చేసే పనుల వల్ల చూసే ప్రేక్షకుడిని ఎంతలా నవ్విస్తారు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే ఈ మూవీ అయితే ప్రస్తుతం థియేటర్లో కేవలం తమిళ్లో మాత్రమే ఉంది ఈ మూవీ జస్ట్ యావరేజ్గా ఉంది ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ లెంత్ కామెడీగా ఉంటుంది సెకండ్ హాఫ్ నుండి మాత్రం ఈ మూవీ రొటీన్గా రన్ అవుతుంది కానీ హీరోల మధ్య వచ్చే సీన్స్ ఆ కామెడీని తప్పకుండా మనల్ని నవ్వించడం జరుగుతుంది క్లైమాక్స్లో కూడా మనల్ని ఏడిపించేస్తారు ఇక ముగ్గురు హీరోలు కూడా ఇరగదీశారు స్టోరీ లైన్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది హీరో జయన్ రవి క్యారెక్టర్ కన్నా జీవా జై క్యారెక్టర్లు అయితే చాలా బాగుంటాయి ఫుల్ లెంత్ కామెడీగా ఉంటుంది ఇక హీరోయిన్స్ కూడా వారి వారి గ్లామర్స్ ఆకట్టుకోవడం జరిగింది మన ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ లెంత్ కామెడీగా ఉంటుంది సెకండ్ హాఫ్ నుండి కొంచెం స్లోగా రన్ అవ్వడం జరుగుతుంది ఇక ఈ మూవీలో కొన్ని రొమాన్స్ సీన్స్ కూడా ఉంటాయి సో ఆ రొమాన్స్ సీన్స్ ఫ్యామిలీతో చూడడం కాస్త ఇబ్బందిగానే ఉండడం జరుగుతుంది ఓవరాల్గా మూవీ అయితే పర్వాలేదు ఫ్రెండ్స్ ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది సో ఫస్ట్ హాఫ్ కోసం ఫుల్ కామెడీ కోసం ఒక్కసారి అయితే ఈ మూవీని కేవలం సింగిల్గా చూడడానికే ట్రై చేయండి ఇక ఈ మూవీ బాగానే ఉంది ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి అయితే జీఫై వారు కొనుగోలు చేయడం జరిగింది ఈ మూవీ జీఫైలో వచ్చాక తప్పకుండా మనకు తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది ఇక ఈ మూవీ జీఫైలో ఈ డిసెంబరు 3rd week లేదా 4th weekన తప్పకుండా ఈ మూవీ అయితే జీఫైలో వస్తుంది జీఫైలో వచ్చాక తప్పకుండా మనకు ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్